ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఇక మధ్యాహ్న సమయంలో నీ యందు భయము భక్తి కలిగి నీ యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు పరిశోధనాత్మకంగా తెలుసుకుని దానిలో లోటుపాట్లు ఏమైనా ఉంటే మా జీవితంలో మార్చుకొని నువ్వున్న పరలోక రాజ్యానికి చేరాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలో లోటుపాట్లు ఉంటే సరిచేసుకుని తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని నిన్ను అడిగి మేమందరం నువ్వున్న పరలోక రాజ్యానికి చేరే భాగ్యం దయచేయమని క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అంటే చూసారు కదండి టీవీ, దానికి దేనితో పని లేదండి. ఇదండి పెన్ డ్రైవ్ ఉంటుంది, దీన్ని 32 ఉంది, 64 ఉంది, 128 జీబీ కూడా ఉంది. దీన్ని తీసుకెళ్ళి అలా టీవీకి పెట్టేస్తే మనకి టీవీ కనెక్షన్కి సంబంధించి అలా రోజంతా వచ్చేస్తూ ఉంటాయో అలా వస్తూనే ఉంటాయి, ఇక ఆపు ఉండదు. ఒక సంవత్సరానికి సరిపడా మీరు ఎంత వినగలరు అంత ఉందండి దీంట్లో. డీబీటీహెచ్, బీబీటీహెచ్, ఎంబీటీహెచ్ పాటలు మొత్తం దీంట్లో ఉన్నాయి. దగ్గర దగ్గర 180 గంటలు ఒక ఆడియో ప్రసంగాలు 180 గంటలు ఉన్నాయి. మీరు రోజు కూడా చూసుకున్నా సంవత్సరం వినొచ్చు. రోజు కూడా అవ్వదు కదండి గంటన్నర మెసేజ్, 2 రోజులు వేసుకుని సంవత్సరం అంతా ఆడియో ఉన్నాయి, వీడియో పాటలు ఉన్నాయి, వీడియో మెసేజ్లు ఉన్నాయి, వీడియో బిట్లు ఉన్నాయి, డాక్యుమెంటరీలు ఉన్నాయి. ఇది ఓల్డ్ టీవీ కాబట్టి కింద సెటప్ బాక్స్ అనేది నేను కొనుక్కొచ్చి సెట్ చేయడం అనేది జరిగింది. మన ఇప్పుడు వచ్చి ఏ టీవీకైనా కింద సెటప్ బాక్స్తో పని లేదు, డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి దాన్ని పెట్టేస్తే అలా వచ్చేస్తుందండి. ఇది మన కోటేశ్వర వేల నాన్నగారు వాళ్ళ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే వాళ్ళు కొత్త టీవీ కొనుక్కున్నారు, తీసుకొచ్చాను. అది చాలా బరువు ఉందండి, బస్సు మీద వేసుకుంటారో లేదో తెలియక నైట్ 7 బయలుదేరి అక్కడికి 8:30 చేరుకుని వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. దాని జాగ్రత్త చాలా బరువు ఉంది. నేను ఇక్కడి నుంచి ఈ చర్చి బయటికి మొయలిపోయాను దీన్ని, అంత బరువు ఉందండి. అంటే ఓల్డ్ టీవీ కదా, ఫస్ట్ డ్రైవర్తో మాట్లాడి సీటు దానికో సీటు నాకో సీటు, సీటుకు టికెట్ కొట్టేశాడు వాడు. టికెట్ ఇవ్వలేదనుకోండి, టికెట్ ఆయన తీసుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి ప్రసాద్ పాప నన్ను ఒకసారి తీసుకెళ్లి దింపి మళ్ళీ 10 వచ్చి మళ్ళీ జాగ్రత్తగా తీసుకురావడం. ఏదైతే ఏమైంది, ఈరోజు 10 మెసేజ్ స్టార్ట్ చేయాలి, ముందు ఇక్కడ సెట్ చేసే దీని మీద అందరి నుంచి చూడాల్సి వస్తుంది. మళ్ళీ సెట్టింగ్ అంతా తీసి అక్కడ పెట్టడంలో గంట లేట్ పెట్టేసింది. ఓకేనండి, మన మీరు ఎవరికైనా సరే నీకు పెన్ డ్రైవ్ మీరు తెచ్చుకుంటే, నేను ఎంతకన్నా కంప్యూటర్లో ఫ్రీగా మీకు ఇప్పుడు ఆన్లైన్లో మీరు చూడాలంటే ఏ పాటలో బోళ్ళంత నెట్ బ్యాలెన్స్ అయిపోద్ది. మీకు నెట్తో పని లేకుండా ఆన్లైన్ నేను ఏం చేశానంటే ఆఫ్లైన్ చేశాను, ఆన్లైన్ ఆఫ్లైన్. ఇప్పుడు మన ఇంట్లో డాక్యుమెంటరీ ఉంటాయి పొలాని, అవి ఆఫ్లైన్, ఎన్నిసార్లు ఏం చూసుకోవచ్చు, ఎవరికి డబ్బు కట్టేవని ఉండదు. ఒకసారి మనం రిజిస్ట్రేషన్ చేసుకుని తెచ్చుకుని డబ్బులు తెచ్చేసుకుంటే సరే, అలాగే దీంట్లో మొత్తం అన్ని ఆన్లైన్లో ఉన్న వాటిని ఆఫ్లైన్ చేసి దీంట్లో వేస్తాను, 100 సార్లు చూడవచ్చు, 1 రూపాయి ఖర్చు ఉండదు. ఓకేనండి, మీ ఇంట్లో ఎవరికైనా టీవీ అన్నా నేను ఎక్కించమన్నా మీకు పెన్ డ్రైవ్ తెచ్చుకుంటే ఎక్కించేస్తాను. టీవీ ఈరోజు మీకు ఇది దీనికన్నా సన్నగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ సైజులో వచ్చేస్తున్నాయి టీవీలు, 7 సైజులో వచ్చేసినాయండి టీవీలు, 5000 నుంచి స్టార్టింగ్ అండి చిన్న సైజు. దీని మీద సగం అయితే 5000, కొంచెం పెద్ద అయితే 6000, 7000, మీకు 50000 వరకు ఉన్నాయి. ఏదైనా మనం చూసుకునేది ఆ బొమ్మలే కాబట్టి ఏదైనా ఒకటేనండి. ఈ పెన్ డ్రైవ్ని మీకు డీబీటీహెచ్ పాఠాలు, ఎంబీటీహెచ్ పాఠాలు మొత్తం డౌన్లోడ్ చేసి వీడియో రూపంలో, ఆడియో రూపంలో కాదండి, అన్ని వీడియో రూపంలో ఆల్రెడీ మన కృష్ణకు సెట్ చేసి ఇచ్చాను. ప్రస్తుతానికి వింటున్నాడు. ఈరోజు మన పాఠం యేసుక్రీస్తు గురించి క్రైస్తవులకు తెలిసినది ఎంత, తెలుసుకోవాల్సింది ఎంత. యేసుక్రీస్తు గురించి క్రైస్తవులకు తెలిసింది ఎంత, తెలుసుకోవాల్సింది ఎంత. మన మధ్యలో ఉన్న కోటేశ్వరి కొంచెం చెప్పిద్దండి, తర్వాత నేను చెప్తాను. అందరూ శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాను.